కెప్టెన్ అమెరికా 4 మూవీ టైటిల్ని చేంజ్ చేశారు అనే విషయం మీలో చాలామందికే తెలుసుండవచ్చు. ఇంతకుముందు ఉన్న న్యూ వరల్డ్ ఆర్డర్ టైటిల్కి బదులుగా బ్రేవ్ న్యూ వరల్డ్ అని టైటిల్ని చేంజ్ చేశారు. న్యూ వరల్డ్ ఆర్డర్ నేమ్ వివాదాస్పదంగా ఉండడం వలన మార్వెల్ రియల్ వరల్డ్ కాన్స్పిరసీ నుంచి దూరంగా ఉండడం కోసం ఈ మూవీ నేమ్ని చేంజ్ చేసింది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన సెట్ ఫోటోస్ ద్వారా ఈ మూవీ యొక్క న్యూ టైటిల్ రివీల్ అయింది. అండ్ ఆ ఫోటోలో న్యూ కెప్టెన్ అమెరికాగా నడుస్తున్న యాంటోనీ మాకీ అండ్ థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్లో నడుస్తున్న హారిసన్ ఫోర్డ్లు ఉన్నారు. థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్ ఈ మూవీలో యునైటెడ్ స్టేట్స్కి ప్రెసిడెంట్గా కమించనున్నాడు. అలాగే రెడిట్కి చెందిన కొంతమంది ఈ పిక్ని బ్రేక్డౌన్ చేసి ఒక విషయాన్ని రివీల్ చేశారు. ఈ పిక్లో హారిసన్ ఫోర్డ్ డ్రెస్ చినిగి ఉంది. కాబట్టి థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్ ఈ మూవీలో రెడ్ హల్క్గా ట్రాన్స్ఫామ్ అవ్వబోతుందని వారు చెబుతున్నారు. మరి కెప్టెన్ అమెరికా 4 మూవీ యొక్క ఈ న్యూ టైటిల్ బ్రేవ్ న్యూ వరల్డ్ ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే డీసీ సూపర్ మ్యాన్ లెగసీ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. హాలీవుడ్ రిపోర్టర్ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం డీసీ స్టూడియోస్ ఈ వీక్ ఎండింగ్లో మూవీలోని క్లర్క్ కెంట్ అండ్ లూయిస్ లేన్ క్యారెక్టర్స్ కోసం కొంతమంది యాక్టర్స్లని స్క్రీన్ టెస్ట్ చేయబోతుంది. క్లర్క్ కెంట్ కోసం నికోలస్ హౌల్ట్, డేవిడ్ కోరెన్స్వేట్ అండ్ టామ్ బ్రిట్నీలను స్టూడియో స్క్రీన్ టెస్ట్ చేయబోతుంది. అలాగే లూయిస్ లేన్ క్యారెక్టర్ కోసం ఎమ్మా మాకీ, రచెల్ బ్రోస్నహాన్ అండ్ ఫ్యూబీ డైనవర్లను స్క్రీన్ టెస్ట్ చేయబోతున్నారు. వీరితో పాటే ఈ మూవీలో కనిపించబోయే లెక్స్ లూథర్ అండ్ అథారిటీ సూపర్ హీరో టీమ్కి చెందిన మెంబర్స్ యొక్క క్యాస్టింగ్పై కూడా స్టూడియో దృష్టి పెట్టనుంది. జేమ్స్ గన్ అనౌన్స్ చేసిన డీసీయు చాప్టర్ 1 గాడ్స్ అండ్ మాన్స్టర్స్లో ది అథారిటీ సోలో మూవీ కూడా ఉంది. సో వీరు ఆ మూవీ కంటే ముందుగానే సూపర్ మ్యాన్ లెగసీ మూవీతో పరిచయం అవబోతున్నారు. అండ్ సూపర్ మ్యాన్ లెగసీ మూవీ తర్వాత రిలీజ్ అవబోయే సెకండ్ డీసీయు చాప్టర్ 1 మూవీ ది అథారిటీ. ఈ టీంలో మెంబర్స్ పూర్తిగా హీరోస్ కాదు. వరల్డ్ని బెటర్ ప్లేస్లో ఉంచడానికి వీరు గవర్నమెంట్తో తమ పవర్స్తో ఫైట్ చేసి ఒక న్యూ వరల్డ్ని క్రియేట్ చేసి ఆ వరల్డ్లో ఏది రైట్ అండ్ ఏది రాంగ్ అనేది వీరే నిర్ణయించాలని అనుకుంటారు. సో వీరిని ఒక రకంగా యాంటీ జస్టిస్ లీగ్గా పిలవచ్చు. అలాగే వ్యారైటీ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం వెనమ్ 3 మూవీ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో రిలీజ్ అవబోతుంది. మొదటి వెనమ్ మూవీ 2018 అక్టోబర్లో రిలీజ్ అవగా సెకండ్ వెనమ్ మూవీ లెద్దర్ బి కార్నేజ్ 2021 అక్టోబర్లో రిలీజ్ అయింది. ఆ రెండు మూవీస్కి 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. అండ్ ఆ ట్రెండ్నే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఈ థర్డ్ వెనమ్ మూవీ కూడా సెకండ్ మూవీ రిలీజ్ అయిన 3 ఇయర్స్ తర్వాత అంటే 2024 అక్టోబర్లో రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే ఈ థర్డ్ మూవీలో నడిచబోతున్న జునో టెంపుల్ రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెనమ్ 3 మూవీ షూటింగ్ చాలా తొందరలోనే స్టార్ట్ అవబోతుందని చెప్పింది. ఈ మూవీలో టామ్ హార్డీ, జునో టెంపుల్తో పాటు చివటల్ ఇజోఫర్ కూడా నటించబోతున్నాడు. ఇంకా మూవీలోని మిగిలిన క్యాస్ట్ మెంబర్స్ కూడా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. అలాగే మార్వెల్ స్టార్ అయిన జొనతా మేజర్స్పై పైన అబ్యూజ్ అలిగేషన్స్పై ఒకవైపు కేసు నడుస్తుండగానే మరొక మార్వెల్ స్టార్పై కూడా హెరాస్మెంట్ అలిగేషన్స్ వచ్చాయి. బ్లాక్ ప్యాంథర్ వకండా ఫరెవర్ మూవీలో నేమోర్గా నటించిన టెనోచ్ హుయర్టాపై ఒక ఉమెన్ సోషల్ మీడియా ద్వారా అతను తనపై సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడని ఆరోపించింది. అయితే అతనిపై కోర్టులో కేసు అయితే వేయలేదు. తనపై వచ్చిన ఈ ఆరోపణలపై టెనోచ్ కూడా రీసెంట్గానే స్పందించడం జరిగింది. తనపై ఆరోపణలు చేస్తున్న రియోస్ అనే ఆమెతో అతను కొన్ని నెలల నుంచి డేటింగ్లో ఉన్నట్టు, ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని టెనోచ్ చెప్పడం జరిగింది. మరి ఈ కాంట్రవర్సీ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.